ఛానల్ వెంకీ బ్లాగ్స్. బ్యాక్ సైడ్ జాయింట్ వీల్ ఉంది అంటే ఎక్స్మిషన్లో ఉన్నారనుకుంటారా? అనుకుంటే మీరు కుప్పలో కాల్ చేసినట్టే. కాదు, నేను ఎక్కడున్నాను ఏంటని బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్తుంది ప్రజెంట్ జాలపాలెం తిరునాళ్ళకి. జాలపాలెం తిరునాళ్ళ అంటే చాలామందికి తెలియదు. ఇది వచ్చేసి కొండేపిలో ఉంటుంది. కొండేపి నుంచి వెళ్ళాలి. చాలా బాగుంటుంది ప్లేస్. వచ్చేసరికి వాటర్ స్టోరేజ్, మన రామతీర్థ రంగం నుంచి మంచినీళ్ళు వాటర్ వస్తాయి కదా, వాటర్ మొత్తం ఇక్కడ స్టోర్ అయ్యి మనకి ఇక్కడ పక్కపక్కన ఉన్న గ్రామాలకు అందరికీ ఇక్కడ నుంచే పంపిస్తుంటారు. చూడండి ఒకసారి. చూడొచ్చు చాలా మంది జనాలు ఉన్నారు ఇక్కడ. మంచి ఫుల్గా తిరునాళ్ళు జరుగుతుంది. నేను వచ్చేసరికి ఏమో మా మామ ఇటు సైడ్ మా చిన్న మామ మంచి ఉంటారు. ఇల్లు నడుచుకుంటే పోతున్నాయి. ఇప్పుడే అక్కడికి వెళ్ళారా నేను మీకు గుడి ప్రభలు అన్నీ చూపిస్తాను. చెరుగడ్డలు కూడా చాలా ఉంటాయి ఇక్కడ. శివరాత్రి నుంచి చెరుగడ్డలు ఫుల్గా ఉంటాయి ఇటు సైడ్. వచ్చేసరికి టెంపుల్ బ్రహ్మంగారి స్వామి టెంపుల్ ఇది. అక్కడ హోమం ఉంది కదా, అది వచ్చేసి హోమం. ఊపు వాళ్ళు ఎవరున్నా అంటే ఇక్కడే మొక్కలు చెల్లిస్తారు. పచ్చి కొబ్బరిని మొత్తం ఇక్కడే చెల్లిస్తారు ముక్కుబడిగా. టెంపుల్ చాలా బాగుంటుంది ఇది. టెంపుల్ ఇదే ఫ్రెండ్స్, బ్రహ్మంగారి గుడి టెంపుల్ ఇది. లోపల ఉంటారు స్వామి. బ్యాక్ సైడ్ ఇంకా హోమగుండం కూడా ఉంది కదా, హోమగుండం కూడా చూడండి. మనం మొక్కుబళ్ళు చిన్నప్పుడు కానీ మొక్కుబళ్ళు ఉన్నాయి కూడా మళ్ళీ మొక్కుబళ్ళు అని అక్కడ ఎండు కొబ్బరితో అక్కడ వేస్తుంటారని మొక్కుబళ్ళు తీరిన వాళ్ళు చాలా మన అన్ని తీరుస్తారు. మీరందరూ వచ్చి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ కూడా. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మొక్కుబళ్ళు ఉన్నవాళ్ళు తలనీయాలు వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం చేస్తారు ఫ్రెండ్స్.
చాలా పిల్లలు ఎక్కడ ఆడుకోవడానికి పెద్దలు ఆడుకోవడానికి అన్నీ చాలా బాగున్నాయి. జెయింట్ వీల్స్ ప్రజెంట్ మేము ఊళ్ళో ఉన్నాము. వెనకాల ఉన్న మామ ఎట్టున్నాడు? మామ గడ్డ పెరిగింది అంటున్నాడు. క్యూ చూపిస్తాను చూడండి, ఎంత పెద్దగా ఉంది. చాలా పెద్దగా ఉంది క్యూ, చాలా పెద్దగా ఉంది. ఇంకా ఫ్రెండ్స్ అయితే ఇంకా చాలా పెద్దగా ఉంది, చూపిస్తారు కూడా చూడండి. మా మామకి ఆల్రెడీ మొక్కు తీరిందంట, అందుకనే ఎండు కొబ్బరి చిప్పలు వేస్తున్నారు. మా ఇంట్లో మా అమ్మమ్మ మా తాత వాళ్ళందరూ వలస పెట్టేసేవాళ్ళు వాళ్ళు మొక్కు తీరినందుకు. మా చిన్నప్పుడు మా తాతకి ఏదో బాగలేకపోతే మొక్కు కొట్టి బాగున్నారు అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇంకా డైలీ ప్రతి సంవత్సరం వచ్చి వేస్తుంటారు. హాయ్ ఫ్రెండ్స్, చూసుకుంటే అన్నదాన సత్రము తిరునాళ్ళకి మొత్తం ఇక్కడ అన్నదాన సత్రం చేస్తున్నాం. మార్నింగ్ నుంచి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇప్పుడు ఇంకా పెడతా ఉన్నారు. ప్రభులు అంటే వీటినే ఫ్రెండ్స్ అంటారు. చాలా బాగుంటాయి ప్రభులు. ఇది ప్రతి శివరాత్రి కానీ నా ఉగాదికి ఇలా వచ్చినప్పుడు ప్రభులు కడుతుంటారు. మన సింగరకొండ టెంపుల్ చూపించింది కదా, అక్కడ కూడా వాళ్ళు తిరునాళ్ళకి వచ్చినప్పుడు ప్రభులు కడుతుంటారు. చాలా బాగుంటాయి, మంచి, చాలా కాస్ట్లీ కూడా. ఇక నాకు విషయం అర్థం కాదు ఫ్రెండ్స్, ఏంటంటే మన దేవుడి దగ్గర కూడా పార్టీలు చూపిస్తారు. అదే పార్టీల విషయం అసలు ఎందుకు నాకు అర్థం కాదు. నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, అదే దేవుడి దగ్గర కూడా పార్టీలు ఎందుకని నాకేం అర్థం కాదు. ఒకవైపు వైసీపీ ఉంటుంది, ఇంకోవైపు టీడీపీ ఉంటుంది. అసలు పార్టీలే ఎందుకని దేవుడి దగ్గర అందరూ ఒకటే కదా, పెద్దవాడైనా డబ్బున్నవాడైనా. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మన వైసీపీ ప్రభా అంటే ఇట్లా కడతారు. చాలా హైట్ ఉంటుంది ప్రభు వచ్చేసి చుట్టూరు ఇలా తాడు కడతారు, అక్కడేమో డ్యాన్స్ చేస్తారు.